6:30 की ఇంకా మేల్కొని ఇజ్రాయెల్ దేశంపై 5000 రాకెట్లు వచ్చి పడడంతో ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడింది. దానికి తామే రెస్పాన్సిబుల్ అని చెప్పి తీవ్రవాదుల సంస్థ హమాస్ ప్రకటించారు. వెంటనే ఎంతో బలమైన ఇజ్రాయెల్ మిలిటరీ 2200 రాకెట్స్ని గాజా భూభాగంపైకి ప్రయోగించారు. అలా అటు ఇటు కలిపి కొన్ని వందల మంది అమాయక సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు, ఇంకా వేల మంది గాయపడ్డారు. హమాస్ చేసిన దాడికి ఇజ్రాయెల్ ప్రధాని గాజాని బూడిచ్చేయందే వదలం అనే శబ్దం చేశారు. అసలు ఈ హమాస్ ఏంటి, గాజా ఏంటి, ఈ యుద్ధం ఎందుకు జరుగుతుంది, ఇవన్నీ తెలియాలంటే మనం 1st century టైంకి వెళ్ళాలి. 1st century జెరూసలేం చుట్టుపక్కల ప్రాంతాల్లో యూదులు ఎక్కువగా ఉండేవాళ్ళు. వాళ్ళని అరబ్స్ ఆ ప్రాంతం నుండి తరిమి కొట్టారు. అప్పుడు యూదులు యూరప్ లాంటి ప్రాంతాలకు వలస వెళ్ళిపోయారు. World War I టైంలో ఆటోమన్ సామ్రాజ్యాన్ని ఓడించి బ్రిటన్ పాలస్తీనాని ఆక్రమించుకుంది. పాలస్తీనాలో అరబ్లు మెజారిటీగా, ఇంకా యూదులు మైనారిటీగా ఉండేవాళ్ళు. యూరోప్లో అధిక సంఖ్యలో ఉన్న యూదుల్ని హిట్లర్ లీడ్ చేస్తున్న నాజీలు ఓచుకోత మొదలుపెట్టారు. దాంతో తమ ప్రాణాలు కాపాడుకోవడానికి యూదులు వేల సంఖ్యలో పాలస్తీనాకు తిరిగి వచ్చారు. బ్రిటిష్ పాలనలో ఉన్న పాలస్తీనాలో అరబ్ ఇంకా యూదుల మధ్య గొడవలు మొదలయ్యాయి. 1948 అరబ్ యూదుల గొడవల్ని ముగించలేక బ్రిటిష్ పాలస్తీనాను వదిలి వెళ్ళిపోయారు. అక్కడున్న యూదా నాయకులు ఇస్రాయెల్ అనే కొత్త దేశాన్ని ఫామ్ చేయాలి అనుకున్నారు. అలా May 14, 1948 ఇస్రాయెల్ ఫామ్ అయింది. దానికి జెరూసలేంని రాజధానిగా ప్రకటించుకున్నారు. ఈ విషయాన్ని అరబ్లు తీవ్రంగా వ్యతిరేకించారు. చుట్టుపక్కల అరబ్ దేశాల సాయంతో ఇస్రాయెల్పై యుద్ధం చేశారు. ఈ యుద్ధంలో గెలిచి ఇస్రాయెల్ వాళ్ళు ఎక్కువ భూభాగాన్ని ఆక్రమించుకున్నారు. దాంతో చాలామంది పాలస్తీనా వాళ్ళు పారిపోవాల్సి వచ్చింది. అక్కడ మొదలైంది యుద్ధం. ఆ తర్వాత అక్కడ ఎన్నో చిన్నవి పెద్దవి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. 1967 ఇస్రాయెల్ ఇంకా అరబ్ దేశాల మధ్య మళ్ళీ యుద్ధం మొదలైంది. ఈసారి కూడా పవర్ఫుల్ కంట్రీని ఇస్రాయేలే గెలిచింది. ఈ యుద్ధంలో ఇస్రాయెల్ గాజా స్ట్రిప్, ఈజిప్ట్లోని సీనాయ్ ఐలాండ్, వెస్ట్ బ్యాంక్, ఈస్ట్ జెరూసలేం, గోలన్ హైట్స్ లాంటి ప్రాంతాలను ఆక్రమించుకుంది. దాంతో 5 లక్షల మంది పాలస్తీనా వాళ్ళు నిరాశ్రయులయ్యారు. 6 October 1973 ఈజిప్ట్, సిరియా కలిసి ఇస్రాయెల్పై యుద్ధం చేశాయి. ఈ యుద్ధంలో సీనాయ్ ఐలాండ్ని ఈజిప్ట్ స్వాధీనం చేసుకుంది. ఇస్రాయెల్ సీనాయ్ ప్రాంతం నుండి వెళ్ళిపోయింది. ఈజిప్ట్, ఇస్రాయెల్ శాంతి ఒప్పందానికి వచ్చాయి. అలా ఇస్రాయెల్తో శాంతి ఒప్పందానికి వచ్చిన మొదటి అరబ్ దేశం ఈజిప్ట్. తర్వాత జోర్డాన్ కూడా శాంతి ఒప్పందం చేసుకుంది. 2005 గాజా స్ట్రిప్ నుండి ఇస్రాయెల్ వెళ్ళిపోయింది. ఇప్పుడు గాజా పాలస్తీనా తీవ్రవాద సంస్థ అయిన హమాస్ పాలనలో ఉంది. అసలు ఈ హమాస్ ఎవరు, వాళ్ళకి ఇస్రాయెల్కి ఎందుకు పడదు, వాళ్ళ డిమాండ్స్ ఏంటి? హమాస్ ఒక టెర్రరిస్ట్ గ్రూప్. పాలస్తీనా 2 భూభాగాలుగా డివైడ్ అయింది. ఇస్రాయెల్ నుండి విముక్తి పొందిన గాజా ఒకటి, వెస్ట్ బ్యాంక్ మరొకటి. వెస్ట్ బ్యాంక్ని PLO పార్టీ అయిన ఫాతా పాలిస్తుంటే, గాజా స్ట్రిప్లోని 2 మిలియన్ పాలస్తీనా వాళ్ళని హమాస్ పాలిస్తున్నారు. షేక్ అహ్మద్ యాసిన్ 1987 ఈ గ్రూప్ని ఫామ్ చేశాడు. ఇస్రాయెల్ని, యూదుల్ని అంతం చేసి ఇస్లామిక్ సొసైటీని అక్కడ స్థాపించాలి అనేది హమాస్ మెయిన్ మోటివ్. ఈ హమాస్ గ్రూప్కి టర్కీ, ఖతర్, ఇరాన్, సిరియా లాంటి చాలా ముస్లిం దేశాల సపోర్ట్ ఉంది. వీళ్ళు సివిలియన్స్నే టార్గెట్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ హమాస్ని ఒక టెర్రరిస్ట్ గ్రూప్గా గుర్తించింది. ప్రస్తుత దాడికి కారణం జెరూసలేంలో ఉన్న అల్ అక్సా మసీద్. వెస్ట్ బ్యాంక్లో ఉన్న జెరూసలేం ఇస్రాయెల్ కంట్రోల్లో ఉంది. జెరూసలేం మళ్ళీ డివైడెడ్ సిటీ. వెస్ట్ జెరూసలేం ఇస్రాయెల్కి చెందింది, అక్కడ ఎక్కువ మంది యూదులు ఉన్నారు. కానీ ఈస్ట్ జెరూసలేంలో ఎక్కువ మంది పాలస్తీనా వాళ్ళు ఉన్నారు. కానీ ఈ వీడియోలో ముందు చెప్పుకున్నట్టు 1967 యుద్ధంలో ఇస్రాయెల్ ఈస్ట్ జెరూసలేంని ఆక్రమించింది. ఈ జెరూసలేం ప్రాంతంలో ఉన్న అల్ అక్సా మసీద్ని యూదులు హర్హాబాయిత్ అని పిలుస్తారు. ఇది యూదులకి మరియు ముస్లింస్కి అత్యంత పవిత్రమైన ప్రాంతం. ముస్లింస్కి మక్కా, మదీనా తర్వాత అతి పవిత్రమైనది ఈ అల్ అక్సా మసీద్. యూదులకు పవిత్రమైన ప్రార్థనా మందిరం కూడా అదే అవడంతో ఈ ప్రాంతం చుట్టూ ఎప్పుడు వివాదాలు ఉంటూనే ఉంటాయి. 6 October 1973 జరిగిన యుద్ధం తర్వాత ఇంచుమించుగా 50 సంవత్సరాలకి అదే రోజు హమాస్ తీవ్రవాదులు ముస్లింస్కి, యూదులకి ప్రధానమైన అల్ అక్సా కాంపౌండ్ కోసం యూదులకి ఇంపార్టెంట్ పండుగ అయిన యోమ్ కిప్పూర్ టైం చూసుకుని వెస్ట్ బ్యాంక్ ఆక్రమణకి ప్రతీకారంగా 6 October 2023 ఉదయం 5000 రాకెట్స్ని ప్రయోగించారు. మరియు ఇస్రాయెల్ భూభాగంలోకి ప్రవేశించి చాలామందిని కిడ్నాప్ చేశారు. దీనిని హమాస్ అల్ అక్సా ఆపరేషన్ ఫ్లడ్ అని పిలుస్తున్నారు. యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇంకెంతమంది ప్రాణాలు పోతాయో అల్ అక్సా మసీదులను దేవుడికి, ఇంకా యూదుల దేవుళ్ళకే తెలియాలి.